రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. భీమవరం యువతి మిస్సింగ్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 9 నెలల క్రితం మిస్ అయిన యువతి కేవలం 10 రోజుల్లోనే ఎలా దొరికింది? ఈ 9 నెలలు ఆ ఇద్దరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేశారు అన్నదానిపై ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. భీమవరానికి చెందిన తేజస్విని విజయవాడలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మాచవరంలోని ఓ కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదువుతోంది. అయితే అదే కాలేజీలో సీనియర్ అయిన అంజద్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. ఇన్స్టాగ్రామ్ లో తేజస్వినితో మాటలు కలిపి ఆమెను ట్రాప్ చేశాడు. కొంతకాలం క్లోజ్ గా ఉన్న ఇద్దరు గతేడాది అక్టోబర్ 28న రాత్రి హైదరాబాద్ వచ్చారు. అయితే భీమవరంలోని తన ఇంటికొస్తున్నట్టు చెప్పిన కూతురు ఎంతకీ రాకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. World class infrastructure, eco-friendly campus, broad array of academics. KL deemed to be university. దీంతో అప్పుడే మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వారు హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఉన్నట్టు గుర్తించారు. కానీ పోలీసులు అక్కడికి చేరుకునేసరికి తప్పించుకున్నారు. ఎక్కడ సీసీ కెమెరాల్లోనూ కనిపించలేదు. అయితే ఇంటి నుంచి తీసుకొచ్చిన డబ్బులైపోవడంతో హైదరాబాద్ లోని ఓ షాపులో 18,000కు ఇద్దరి ఫోన్లు అమ్మేసి కేరళకు వెళ్లిపోయారు. ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ఫోన్లు అమ్మేసిన షాప్కు వెళ్లి ఆరా తీసిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల ఫోన్లపై నిఘా పెట్టినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. అయితే హైదరాబాద్ వచ్చిన ఈ జంట అద్దె ఇంటి కోసం ప్రయత్నించినా దొరక్కపోవడంతో కేరళకు వెళ్లి 10 రోజులున్నారు. అక్కడ ఇల్లు దొరక్కపోవడంతో మళ్లీ హైదరాబాద్ కి వచ్చి 15,000కు తేజస్విని చెవిదిద్దులు అమ్మేసి రాజస్థాన్ వెళ్లారు. అక్కడి నుంచి ముంబై, ఆ తర్వాత పూణే, ఢిల్లీ, అక్కడి నుంచి జమ్మూకు వెళ్లారు. అయితే అప్పటికే చేతిలో ఉన్న డబ్బులైపోవడంతో తిరిగి ఓ హోటల్లో పనిలో చేరాడు అంజద్. ఆ హోటల్ ఓనర్ ఇచ్చిన గదిలోనే ఇద్దరు ఉంటున్నారు. అయితే పోలీసులకు దొరకకుండా ఉండేందుకే పలు ప్రాంతాలకు వెళ్లారని, డబ్బుల్లేక రైళ్లలో టికెట్ కొనకుండానే ప్రయాణించినట్టు తెలుస్తోంది. మిస్ అయిన కూతురు ఏమైందో తెలియక తల్లడిల్లిపోతున్న తల్లి 10 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి కన్నీటి పర్యంతమైంది. దీంతో తిరిగి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపారు కమిషనర్. మొన్న మీరు చెప్పిన అమ్మాయి కేసులో సార్, అమ్మాయికి రెండు మీరు చెప్పిన ఒక టీం పెట్టాం సార్, ఇమీడియట్ గా ఇద్దరు సేఫ్ గా సార్. అమ్మాయి పేరు తేజస్విని, మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్, మీరు చెప్పిన తర్వాత టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీమ్ సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన లాంగ్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు అడ్రస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ జమ్మూ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్గా పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యేలోపు పికప్ చేస్తున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్, జస్ట్ నో దే ఆర్ రీచింగ్. షీఈ్ సేఫ్ సార్, షీఈ్ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ కాదు సార్, ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంటి ఇంటరాగేట్ చేస్తాం. అబ్బాయిని కూడా తీసుకొస్తాం. తీసుకొస్తాం సార్. ఎగ్జాక్ట్లీ సార్, ఒక కేసు మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్. సో ఎప్పుడు తీసుకొస్తాం సార్? ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నాం సార్, మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వచ్చు సార్. రేపు వచ్చేస్తాం సార్, రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం 11:00 12:00 వచ్చేస్తాం సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్, మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్, బాగా ట్రీట్ చేశారు సార్ పూర్తిగా. ఈ వారం మీద దీని మీద కూర్చున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. షీస్ ఇస్ సేఫ్ యాడ్ సార్, నో ప్రాబ్లమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యాక్చువల్లీ వెరీ సేఫ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. గుడ్ డే సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ సార్. థ్యాంక్ యూ సార్. అయితే ఇద్దరి ఫోన్లు అమ్మేయడం, కొత్త ఫోన్ నంబర్లు తెలియకపోవడంతో వారి ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారింది.
ఇదిలా ఉంటే తేజస్విని ఎవరితోనూ మాట్లాడినిచ్చేవాడు కాదు అంజద్. దీంతో అతను లేని సమయం చూసి ఇటీవలే అతని ఫోన్ నుంచి తన అక్కకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టింది. ఈ విషయాన్ని తేజస్విని కుటుంబ సభ్యులు విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమె అక్క ఫోన్ నుంచి చాట్ ద్వారా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. కానీ వారు ఎక్కడున్నారో ఆమె చెప్పలేకపోవడంతో ఇన్స్టా ద్వారా ప్రజెంట్ లొకేషన్ పంపించమనడంతో కరెంట్ లొకేషన్ పంపింది. కానీ అది కూడా ఫెయిల్ అయింది. అయితే ఇటీవల అమెజాన్ ద్వారా ఓ ఫోటో ఫ్రేమ్ ను బుక్ చేశారు. దాని పార్సిల్ బాక్స్ పై ఉన్న అడ్రస్ ఫోటో తీసి అక్కకు పంపించింది. దీని ద్వారా జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. Incubation Center. Interactive Sessions. Nikkei++ Grade University. KL. Deemed to be University. అయితే అతను ఇలాగే అమ్మాయిలకు బల వేస్తుంటాడని విచారణలో తేలింది. 2 ఏళ్ల కిందట విజయవాడలో ఓ కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఓ యువతిని ఇలాగే ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్లిపోవడంతో ఆ యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని వెతికి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అంజాద్ది విజయవాడ రామవరప్పాడుగా గుర్తించారు. మొత్తానికి 9 నెలల క్రితం మిస్ అయిన కూతురి ఆచూకీ లభించడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు తేజస్విని తల్లిదండ్రులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.